రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట డివిజనల్ విద్యాశాఖ కార్యాలయం ముందు టీడీపీ పట్టణాధ్యక్షుడు కందుల కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. వ్యవసాయ మోటార్లకు మీటర్ల ఏర్పాటు నిర్ణయం రైతుల నడ్డి విరచడమేనని దార్ల రాజేంద్ర విమర్శించారు. నవరత్నాల పేరుతో ప్రభుత్వ ఖజానా ఖాళీ చేస్తూ సీఎం జగన్ రాష్ట్రాభివృద్ధిని గాలికి వదిలేశారని ఆరోపించారు. ప్రజా వ్యతిరేక విధానాలకు వైసీపీ ప్రభుత్వం ప్రజల ఆగ్రహానికి గురికావడం తథ్యమని పట్టణాధ్యక్షుడు కందుల కృష్ణారెడ్డి ఆరోపించారు. నిత్యావసర ధరలు పెరిగి సగటు మనిషి జీవితం కుద్దేలవుతుందని విమర్శించారు. కరెంటు ఛార్జీలు పెంచి ప్రజలను తీవ్రంగా కష్టాలకు గురిచేస్తుందని టీడీపీ సీనియర్ నాయకులు గూడూరు సుధీర్ ఆరోపించారు. రైతులపై పెంచిన విద్యుత్ ఛార్జీలను బాదురే బాదురంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా కార్యదర్శి గీతారెడ్డి, నాయుడుపేట టౌన్ అధ్యక్షులు హైమావతి, కమిటీ సభ్యులు, పలువురు టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. మీరు చేస్తున్న ఈ 175కు 175 అంటున్న మీరు సున్నా గెలిపోతారని తెలియజేసుకుంటూ చేస్తున్నారు. మీ ప్రభుత్వ విధానాలు ఏంటో నిన్న కాక మొన్న మోడీ చెప్తున్నాడు. రాక్షస పాలన ఈ ఆంధ్రప్రదేశ్లో ఉంది అని సాక్షాత్తు మోడీ ప్రధానమంత్రి మాట్లాడాయంటే మీ పరిస్థితి ఏందో అర్థం చేసుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని విషయాల్లో కూడాను అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసింది. ఒక్క అన్ని ఛార్జీలు కూడా పెంచడం జరిగింది. విద్యుత్ ఛార్జీలు కూడా పెంచారు. అదే కాకుండా ఏసీడీల రూపంలోనూ డిపాజిట్ల రూపంలో కూడాను ప్రజల మీద అధిక భారం మోపుతున్నారు. అది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్క అవకాశం అని చెప్పి ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్ర ప్రజల్ని, ఈ రాష్ట్ర యువతని, ఈ రాష్ట్ర రైతుల్ని అందరినీ కూడా మోసం చేసి దగా చేసి ఈరోజు ఒక్క అవకాశం అని చెప్పి గద్దె ఎక్కిన ముఖ్యమంత్రి నవరత్నాల పేరుతో ఈ రాష్ట్ర ప్రజల మీద అనేక విధంగా డబ్బుల ఛార్జీల మీద, విద్యుత్ ఛార్జీల మీద మోపి ఆయన నవరత్నాల్ని ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాడే తప్ప ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా అభివృద్ధి లేదు. అసలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీటర్ల విషయంలో, రైతుల మీటర్ల విషయంలో ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్క రైతు ఎంత ఇబ్బంది పడుతున్నాడంటే ఈయనకి తెలియదు. తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ఏసీ ఆన్ చేసుకొని ఆయనకిటు కరెంటు బిల్లు లేదు కాబట్టి ఏసీలో కూర్చొని ఆయన విలాసవంతమైన జీవితం అనిపిస్తున్నాడు. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ. Boys Day and Residential Campus, Gomati Nagar, Nellore, 817-99-69-829. Girls Day and Residential Campus, Thanalakshmipuram, Nellore, 817-99-69-791.